ఈవిడ వారం రోజుల క్రితం మీ షాపులోనే ఈ చీర కొంది. ఇదిగో రసీద్. దీన్ని నీటిలో కలపగానే ఇలా రంగు వెలిసిపోయింది. దీని బదులు మరో చీర ఇస్తారా? అడగటానికి నువ్వెవరయ్యా? అడిగే నాథుడు లేక మీరు చేసే అన్యాయాలకి బలైపోకుండా మామూలు మనుషుల్ని కాపాడడానికి కంకణం కట్టుకున్న మహాశక్తి యూనియన్ ప్రెసిడెంట్ని పేరు చక్రవర్తి వృత్తి లాయర్ ఇచ్చాలా? ఇప్పుడు ఇవ్వండి మరో చీర. ఏంటే మహా దబాయిస్తున్నావు? ఏట్లో పడ్డ మనిషి తావటం ఎంత సహజమో నీటిలో పడ్డ చీర కలర్ పోవటం కూడా అంతే సహజమయ్యా. మోసం చేస్తే అరెస్ట్ కావడం కూడా అంతే సహజం. ఆ విషయం మర్చిపోకు. నువ్వు ఎంత పెద్ద లాయర్ అయి ఉన్నా ఈ కొట్టే యజమాని ఎవరో తెలుసా? జై భగవాన్ గారు. భగవాన్ అయినా సరే ఆ భగవంతుడైనా సరే నువ్వు మర్యాదగా చేరుస్తావా లేదా? ఈ విషయాలు లస్కులపాలతో కావమ్మా. నేను చెప్తాగా చేస్తాడట చేస్తాడు. ఏం చేస్తాడో నేను చూస్తాను. అయ్యో నా షాప్ కి ఎవరిని రానివ్వటం లేదు. ఆరి భగవంతుడా. అక్కయ్య ఆగండమ్మా ఆగండి. ఈ కొట్లో ఉన్న చీరలన్నీ మోసమే. ఇదిగో ఈవిడ కొన్న ఈ చీర ఒక్కరేవికే రంగుపోయింది. అందుకోసమని దయచేసి మీరు వేరే కొట్ల చీరలు కొనుక్కోండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా అమ్మా వీళ్ళు చెప్పేదంతా అబద్ధం అమ్మా. నా మాట నమ్మండి అమ్మా. రండి అమ్మా రండి రండి తల్లి రండి అమ్మా రండి. అయ్యా లాయర్ గారు నా కొంప నిలువునా ముంచేశారు కదండి. ఇప్పుడు మా భగవాన్ గారితో ఏమని చెప్పు? ఎవరాయా నువ్వు? అయ్యా భగవాన్ గారి దర్శనం కోసం వచ్చానండి. అపాయింట్మెంట్ ఉందా? వారే నన్ను పిలిపించారండి. అయితే రా. ఏయ్ చేతులు కట్టుకొని రా. ఏంటండి? చేతులు కట్టుకో. అట్టగానండి. బట్టల కొట్టు మేనేజర్ ని తీసుకొచ్చాను సార్. భగవాన్ గారికి జై. భగవాన్ గారికి జై. దన్నాలు బాబోయ్ దన్నాలు. నేను క్రమశిక్షణ పాటించే మనిషిని. ఒకడికి మనం సాయం చేసినా ఇంకోడిని మర్డర్ చేసినా పెద్దాంటోనూ క్రమశిక్షణ ఉండాలి చిరంజీవి. మన్నించండి బాబు, ఆ లాయర్ గారు ఇంత గొడవ చేస్తాడని ఈ పాడుబురకి తట్టలేదు బాబు. మూర్ఖుడైన మిత్రుడి కంటే తెలివైన శత్రువునే నేను ప్రేమిస్తాను. ఆ చక్రవర్తి గాడు నాకు అడుగడుగునా అడ్డు తగులుతూ చెప్పులో మేకులాగా గుండెల్లో బాకులా తయారైనా వాడితో పోటీ పట్టమంటేనే నాకిష్టం. నువ్వు ఉద్యోగంలో ఉంటే నాకు కష్టం. జై భగవాన్. వీడో ఆరిపోయిన అగ్గిపుల్ల విసిరే అవతలకి. పిల్లలు కలవండి, దయ చూపండి, క్షమించాం. క్షమించటమా? ఇది ఏ భాషలోని మాటో గాని దాని అర్థం నాకు తెలియదు. తీసుకెళ్ళండ్రా బాబు. భగవాన్ గారు క్షమించండి బాబు. ఒరే దుబ్బు జుట్టు. అయ్యా నీ పేరేంట్రా? వెంకయ్యండి. ఆహా మనిషికి తగ్గ పేరు. రేపటి నుంచి నా బట్టల షాపుకి నువ్వే మేనేజర్వి. షాపులో మాత్రం మానభంగాలు చేయక సుమా. ఓ నా పిఏ, వీణ్ణి చక్కగా అలంకరించి పేరు మార్చు. వెళ్ళు. జై భగవాన్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. ఏమిటి ఏమిటి అబద్ధాలు? అదేం పిలిపండి, అబద్ధాలు మా ఇంటి పేరు, సత్యవతి నా ఒంటి పేరు. ఇల్లు అద్దిల్లైనా ఒళ్ళు మాత్రం సొంతమే. సరే ఎందుకు పిలిచావు? మా ఇంట్లో మర్డర్ జరిగిందండి. రండి చూపిస్తాను. ఎక్కడుంది శవం? ఇదేనండి శవం. నేనే స్వయంగా గాలం వేసి మర్డర్ చేసి తీసుకొచ్చాను. పులుసు పెడతాను, తింటారా? ఏ నాతో వేళాకులంగా ఉందా? నాకే పులుసు వద్దు. మరెప్పుడు ఇలాంటి తిక్క వేషాలు నా దగ్గర వేయకు. సార్ 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 సార్. కేడి వధువుల మీద పోలీసులు జబర్దస్తి చేస్తారు. నేను కేడిని కా సార్, అందవైన లేడీని. నా మీద కొసమంటారే? నీలాంటి వాగుడుకాయ లేడీలు కేడీల కంటే మహా డేంజర్. అందుకే నీతో మాట్లాడటం నాకు చిరాకు. డేంజర్ డేంజర్ అంటూ ఎంతకాలం దూరంగా పొమ్మంటారో? నేను చూస్తానుగా. ఏంటమ్మా ఇది? ఆకులేసి పెట్టి అరగంట అయింది. నేను ఆఫీస్ కరపట్టి సెలవు పెట్టాను. ఈ నాలుగు మెతుకుల కోసం 100 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాను. ఇంకో గంటలో పోతే బస్సు గోవిందా, రేపు కాలేజీ గోవిందా. అది కాదు. ఏమిటండి ఇంకా ఆలస్యం? పూజ పూర్తయిపోయింది, పిల్లలంతా భోజనాలు కూర్చున్నారు కూడా. ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? వడ్డించేనా? ఒక్క నిమిషం శాంత, నేను ఒకరిని భోజనానికి పిలిచాను, వచ్చే టైం అయింది. అదిగో మాటలోనే వచ్చింది. ఏమిటంత ఆలస్యం? కాళ్ళు కడుక్కుంది కానీ అటు పద.
తాతయ్య ఆకలిస్తుంది. ఆకలిస్తుందమ్మా, భోంచేద్దాం. రా కూర్చో, ఇక్కడంతా మన వాళ్ళే, ధైర్యంగా రా. అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను సాయంత్రం వచ్చి పోయిచేస్తాను. చెప్పు తగ్గిపోతుంది, నాకు తెలియని ఆఫీస్లో పనిచేస్తున్నారా? కూర్చో. భోజనం వడ్డించు. చెప్తున్నది నీకే, వడ్డిస్తావా లేదా? పిల్లల ముందు నన్ను అవమానించు. ఇది మీ ముత్తాత గారి ప్రసాదం అమ్మా. ఇది స్వీట్, ఇది క్యారెట్. అల్లుడు, మామయ్య గారు, నాకు ఎటువంటి సంజాషి ఇవ్వక్కర్లేదు. ఇది మీ నాన్నగారి పద్ధతి. ఆయన ఆత్మశాంతి కోసం తలపెట్టిన ఈ కార్యక్రమంలో ఆయన ఆత్మకి క్షోభ కలిగించే ఏ పని మీరు చేయరని నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణా కొట్టువాడికి డబ్బులు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? రేపు ఇవ్వాలి. వస్తాను. అలాగే, నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. అలాగే. శాంత, ఇవాళ జరిగింది మంచా చెడ్డ అనే విషయం తర్వాత ఆలోచిద్దాం. మన ఇద్దరం కలిసి భోంచేసి చాలా కాలమైంది. రా ఇలా కూర్చో, ఉమ వడ్డిస్తుంది, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దాం. రా శాంత. ఉమా, ఏడాదికోసారి పెట్టే మావగారి తద్దనం పవిత్రంగా జరగాలని తెల్లవారుజామున 3 గంటలకే లేచి పచ్చి గంగైనా నోట్లో వేసుకోకుండా నడుములు పడిపోయేలా వంట చేశాను. చివరికి నిత్యాస నిర్వాహకం ఏమిటి, ఊరు పేరు తెలియని వాళ్ళని తీసుకొచ్చి నట్టింట్లో విస్తరి వేసి అత్తారమతంగా వడ్డించారు. నేనంత కష్టపడి వంట చేసింది అడ్డమైన ఊర కుక్కలు తినిపోవడం. మావయ్య ఆగండి, ఫోన్ చేసి వెళ్ళండి, దయచేసి నా మాట వినండి. అత్తయ్య, మీరు చేసింది మంచా చెడ అన్న విషయం మాట్లాడే హక్కు నాకు లేదు, కానీ తద్దినం పెట్టిన వాళ్ళు పస్తుండడం పాపం అని మాత్రం నాకు తెలుసు. మీరు అనుమతిస్తే మామయ్య గారికి భోజనం నేను తీసుకెళ్తాను.